ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం నిన్న మొన్నటి వరకు జోరుగా సాగింది ఓవైపు వైసీపీ పెద్దలుగా భావించే సజ్జల మంత్రి పెద్దిరెడ్డి వంటి వారు లేదు లేదు అంటున్నా ఈ ప్రచారానికి మాత్రం బ్రేక్ పడలేదు అంతేకాదు ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు ముందస్తు ఎన్నికలపై కూడా జగన్ నిర్ణయం తీసేసుకుంటున్నారనే ప్రచారం విపక్షాలు జోరుగా చేశాయి చివరికి రెండు రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి మరోసారి ముందస్తుకు వెళ్లటం లేదని స్పష్టత ఇచ్చేయటంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది అయితే ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ నిజంగానే వెనక్కి తగ్గారా అందుకే ఈ ప్రచారం ఎంత వేగంగా తెరపైకి వచ్చిందో అంతే వేగంగా తెరమరుగవుతోందా దీనిపై విపక్షాలకు కూడా క్లారిటీ వచ్చేస్తోందా అంటే అవుననే సమాధానమే నిపిస్తోంది నిన్న మొన్నటి వరకు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడు మీరు రెడీగా ఉండండి అంటూ టీడీపీ శ్రేణులకు పదే పదే చెప్పిన చంద్రబాబు లోకేష్ కూడా తాజాగా సైలెంట్ అయిపోవటం వెనుక కారణం ఇదేనా అనే ప్రచారం మొదలైంది దీనిపై టీడీపీ నేతలే బహిరంగంగా విశ్లేషణలు చేస్తున్నారు గతంలో ముందస్తు ఎన్నికలపై పలు సంకేతాలు ఇచ్చిన వైఎస్ జగన్ తాజాగా ఈ అంశంపై వెనక్కి తగ్గారని టీడీపీ నేత వర్లరామయ్య చెబుతున్నారు నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందంటూ ప్రశ్నించారు ముందస్తు ఎన్నికలకు వెళ్లమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పటం భయపడి తోకముడిచినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నారు అలాగే జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నారని చెప్పేందుకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన ప్రస్తావించారు గతంలో వైఎస్ జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రగల్భాలు పరికారని అవి ఇప్పుడు ఏమయ్యాయంటూ వర్ల ప్రశ్నిస్తున్నారు అలాగే కుప్పం కొడతామన్న డాంబికాలు ఏమయ్యాయని కూడా అంటున్నారు జగన్ ఇప్పుడు ఎందుకు భేద పలుకులు పలుకుతున్నాడంటూ ఆయన అడిగారు వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే ఒక్కరోజు అధికారాన్ని కూడా వదులుకోమని పెద్దిరెడ్డి అంటున్నారంటూ వర్ల విశ్లేషించడం జరిగింది మరి ఈ కారణాలతోనే జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నట్లు వర్ల చెబుతున్నారు